యువత ఆకాంక్షల్ని అండగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. నేను అద్భుతాలు సాధిస్తానని చెప్పట్లేదు, రాత్రికి రాత్రి గొప్ప మార్పులు చేస్తానని చెప్పట్లేదు, కానీ నిలకడగా చాలా బలంగా మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. సాది బ్రాహ్మణుల రోజున ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా కానీ మార్పు ఒక్కరికి ఒక్క వ్యక్తికి పరిపాలన ఇస్తే ఈరోజు అస్తవ్యస్తమైపోతుంది రాజకీయ వ్యవస్థ పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి దాకా. ఇక అందరం సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెడదాం. ప్రతి ఒక్కరూ కూడా అడ్డగోలుగా రాజ్యాధికారం చేయడానికి కుదరదు. ప్రతి కులాలని ప్రతి మతాన్ని బలంగా గౌరవించే ప్రభుత్వాన్ని జనసేన ద్వారా స్థాపిద్దాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ అందరికీ మేనిఫెస్టోలు చెప్పినవి ఉన్నాయి. 2500 నుంచి 3500 రూపాయల వరకు ఆడపడుచుకి ఇస్తానంటే దాని మీద చాలా ఆలోచించి చెప్పాను. బడ్జెట్లో చూస్తున్నాను, ఫైనాన్స్ సెక్రటరీ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడాను, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడాను, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి. సిపిఎస్ రద్దు చేయాలంటే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగమని చెప్పండి, జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. వాళ్ళు మేనిఫెస్టోలు ఎంతవరకు పెడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నేను మీకోసం పోరాటం చేస్తాను. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, అందువల్ల గౌరవంతో చెప్తున్నాను. ఆ బాధ ఆవేదన తెలిసిన వాడిని, నేను మీకు అండగా ఉంటాను. అలాగే తుంగభద్రా నది పారిశ్రామిక కాలుష్యం జరుగుతూ ఉంది మనకి, ఈ కాలుష్యం ఎలా తీయాలి, అన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిశ్రమలు ఇవన్నీ ఈ కాలుష్యం నీళ్ళని ఈ కాలుష్యం మన వనరుల్ని పాడు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన ముఖ్య సిద్ధాంతం కూడా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి సంస్థానం. దానికోసం నేను మీకు చెప్తున్నాను, తుంగభద్రని కాలుష్యాన్ని ఆపుదాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారి పరిశ్రమలే కాలుష్యాన్ని వెదజల్లుతున్న తుంగభద్రలో, వారికి తెలియజేస్తాం. టీజీ వెంకటేష్ గారి పెద్దలు పెద్దలకి ఒప్పించి కాలుష్యాన్ని ఆపుతాం, తెలియజేస్తాం తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప. ఎందుకంటే చాలాసార్లు కర్నూలు నుంచి వచ్చి తుంగభద్ర కాలుష్యం చూడు, పారిశ్రామిక కాలుష్యం చూడంటే నాకు చాలాసార్లు వచ్చి తిరుగుదామనుకుంటే నేను డ్రామాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా, మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఒక ధర్నా చేస్తాం, కొంతమందిని తిట్టేసి వెళ్ళిపోవడానికి రాలా. తుంగభద్ర కాలుష్యం ముఖ్యంగా పెద్దలు, తెలుగుదేశం నాయకులు, రాజ్యసభ సభ్యులు, టీజీ వెంకటేష్ గారి పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయనేది పదే పదే అందరికీ తెలిసిన విషయమే. అది వారికి ఎంత కాలుష్యం జరుగుతుందో వారికి తెలియజేసి, ప్రజలు ఎంత నష్టపోతున్నారో తెలియజేసి ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఆవేశంతో మాట్లాడట్లేదు, చాలా బలమైన లోతైన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పారిశ్రామిక కాలుష్యాన్ని ఆపుతాను తుంగభద్రలో, నేను మీకు ఈ మాట చెప్తున్నాను. అలాగే రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతనం ఉండాలి? రాయలసీమని అందరూ ఉన్న నాయకులందరూ వారి సొంత లాభానికి వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు, కానీ
ఇంతమంది యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఎలాంటి చదువులు చెప్తే ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి స్కిల్ సెంటర్స్ వస్తే చదువులు వస్తాయి. ఎయిర్పోర్ట్ కట్టారు, ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ దిగడానికి ఎయిర్పోర్ట్ పెట్టింది ఇక్కడ, పరిశ్రమలు ఎక్కడా?